ఈరోజు మేమందరం కలవటం ఎందుకంటే ఇది ఒక్కసారి కాదు ఎప్పుడు పడితే అప్పుడు చిన్న పెద్ద లేకుండా వయసుకి మర్యాద అన్న ఇవ్వాలి లోకేష్ మాట్లాడుతూ ఎంతసేపైనా పెద్దిరెడ్డి రామచంద్రాడి గారిని ఇసుకు మాఫియా పాల మాఫియా అసలు చెప్తూ నీకు నోరు ఎలా వచ్చింది అసలు మాఫియా అనేది మనం తయారు చేసింది ఎవరు మన అబ్బ కదా మాఫియానే తయారు చేసింది మన అబ్బ నుంచి అన్నీ స్టార్ట్ అయినాయి మాఫియాలు కాబట్టి లోకేష్ గారు మాట్లాడుతూ ఎక్కడో జరిగిన సన్నివేశం రెండు క్యాన్లు కింద పోసి దాని ఒక డ్రామాలా సృష్టించి ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా ఉద్దూర తుఫాన్ ఎట్లా టాపుతారు మన చేతుల్లో లేదు కదా ఆమెగా దీన్ని కూడా ఒక డ్రామా క్రియేట్గా పెద్దిరెడ్డికి మంచి పేరుంది ఎందుకు మంచి పేరుందంటే మీ నాన్నగారిని ఏమంటారు ఎన్ను పోటు అంటారు అదే పెద్దిరెడ్డిని ఏమంటారు పెద్ద ఆయన అంటారు ఎందుకంటారు పెద్ద ఆయన అని నలుగురికి మంచి చేసినాడు అదేవిధంగా మన చంద్రగిరిలో పుట్టాం మా నాయన అని చెప్తావు చంద్రగిరి కోటకేనో రాజులాగా చెప్తావు అయ్యా పైన వెంకటేశ్వర స్వామి కింద అమ్మ అమ్మ కింద రాయి కొట్టుకుంటుంటే ఆ మాఫియాని ఎవరు ఎంకరేజ్ చేసింది అయ్యా మా నాన్నగారే కదా మీ నాన్నగారే కదా ఆ రాయి ఎంతో కొట్టుకుని వెళ్ళిపోయింది అమ్మవారి పైన కింద రాయి చిన్న రాళ్ళు కొట్టుకుని వెళ్ళిపోయినారు ఇన్ని సంవత్సరాలు చేయలేదే ఇప్పుడొచ్చి ఇదే పెద్ద ఆయన ఈరోజు అమ్మవారి గుడి కట్టించి బంగారు రెడీ చేసి పెట్టినారు మీ నాయన ముక్కు పడక కూడా చేయించలేదు అమ్మవారికి గుడి ఎక్కడది కూడా చూడలేదే అందుకే ఆయనకి పెద్ద ఆయన అని పేరు వచ్చింది 10 మంది సహాయం చేసిన ఆ పేరు వస్తుంది మనకి ఎన్ని పోటీదారులు బిరుదు ఉంటే ఒక్కొక్క బిరుదు ఉంటుంది ఆ బిరుదులో మాట్లాడేప్పుడు ఎవరినైనా నీ స్థాయి ఎందుకంటే ఎప్పుడైనా సరే ఎలక్షన్లో గెలిస్తే ఆ బాధ తెలుస్తుంది ఎప్పుడైనా కష్టపడినోడికి ఆ డబ్బులు తెలుస్తుంది నీకు ఏది తెలియదు ఎందుకంటే నిన్ను అలా పెంచారు ఎక్కడ సంబంధాలు లేనట్టుగా ఎప్పుడైనా పెద్ద ఆయనతో మాట్లాడినప్పుడు నీ స్థాయి ఎంత చంద్రగిరికి హైదరాబాద్కి అంత దూరం నక్కకి నాకు ఒకరు అనవల్ల నువ్వు హైదరాబాద్లో కరోనాలో కూర్చున్నావు కనీసం కరోనాలో దిక్కు కనీసం ప్రజలేమవుతారు కూర్చొని ఆడు కూర్చొని నువ్వు మీ అబ్బాయి చికెన్ చేసుకుంటూ అందరూ ఏమో యాడ్లు ఇచ్చినట్టు కూర్చోన్నారు ఎప్పుడు కరోనా కూడా పట్టించుకోవాలి ఆ టైంలో ఇదే పెద్దిరెడ్డి రామచంద్రాడు గారు నాకైతే దాదాపు 10,000 లీటర్ల మధ్యకు పంపించారు మా నియోజకవర్గాన్ని కరోనా టైంలో అదే డైరీ నుంచి కాబట్టి మీ నాణయంలో హెరిటేజ్ అనే కంపెనీ మీరేమైనా టాటా బిల్లాలా ఎక్కడి నుంచి వచ్చారు ఈరోజు ఏ స్థాయిలో ఉన్నారు ఏ చిత్తూరు డైరీ గురించి మనకు తెలియదా చిత్తూరు డైరీ అంటే రైల్వే సెంట్రల్ రైల్వే గవర్నమెంట్లో పనిచేసే రోజులు అక్కడ జాబ్ ఉందంటే అంత గౌరవం ఉండేది అక్కడ పాలు కానీ అన్నీ ఎంతో బాగుండేది రైతులంతా వ్యవస్థ నాశనం చేసి మాఫియా అంటే నువ్వే తయారు చేసింది హెరిటేజ్ అనే మాఫియాని రెడీ చేశావు అదేమంటే పెద్దిరెడ్డి రామచంద్రరావు గారు మనుషులు అంటే దబాయించినారంట ఏం దబాయించినారు ఆ ఫ్యా పోసుకోవద్దని ఏమన్నా ఉందా ఏమన్నా ఉందా గవర్నమెంట్ ఉన్నా గవర్నమెంట్ లేకపోయినా ఆయన బిజినెస్ ఆయన చేసుకొని పోతూ ఉన్నారు అదే హెరిటేజ్ ఈరోజు జిల్లాలు అన్ని దగ్గర పోసుకుంటున్నారే పెద్ద ఆయన అనుకుంటే అందరూ ఫోన్ చేస్తే ఎక్కడ పోయినకుండా చేయంటే ఈయన పోయగలుగుతావా నిజం చెప్పు ఆయన చెయ్యాలనుకున్నప్పుడు ఆ మనకి అనుకుంటే చేయగలుగుతావా ఆయన ఎప్పుడు చేయలే అట చేసే రకం కూడా కాదు అట ఏది ఎంకరేజ్ కూడా చేయడు ఏ విషయంలో కూడా ఆయన కరెక్ట్గా ఉంటాడు ఎర్ర సందనం ఏమన్నా ఉందా మాట మాట్లాడేప్పుడు అవన్నీ మీరు పెట్టుకున్నట్టువి మీరు సృష్టించినట్టువి అన్ని శాఖలు ఎట్టటి చేశారో మనకు తెలుసు జనాలు అందరికీ కూడా తెలుసు జిల్లాలో ఏ మూల పోయినా కూడా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు అంటే మంచి ఆయన 10 మంది సహాయం చేస్తాడు అందరికీ మేలు చేసే ఆయన నీకెందుకు బాధ వచ్చింది కుప్పం మొన్నటి నుంచి ఎలక్షన్లో మీరంతా చించేసే ఫ్యామిలీ కదా 30 సంవత్సరాలు డెవలప్ 40 సంవత్సరాలు మా నాయనకి హిస్టరీ ఉంది మా నాయన ఏదంటాం చూడు అదేంది వయసు అయిపోయిన గుర్రాన్ని పరిగించినట్టు మీ నాయన కళ్ళు వేసి పరిగించేది మీ నాయన గుర్రం వయసు అయిపోయిన గుర్రం ఆయన ఏదో చేసేసినట్టుగా ఈయన ఒకడు పక్కన చేరు టిట్లు అది ఎందా ట్విట్టర్ అంట ట్విట్టర్ 4 ట్విట్టర్ అది కూడా సరిగా
ఏ ఒంటరి జడు ఈ మాదిరి కథ కథ ఎన్ని చదివి చెప్పండి అంటే ఒకటి కూడా పదాలు సరిగా అర్థమైనది ఎవరికి, ఎవరికి కూడా అర్థం కాదు లోకేష్ గారు మాట్లాడేది. ఎందుకంటే అతను ఏదో ఊహించుకునేస్తూ ఉంటాడు, ఏమి లేనమ్మా ఏర్లు పోయినట్టుగా. ఆయన గెలుస్తుంటే కదా ఎప్పుడైనా ఊరికొని వచ్చే పదవులు కదా అయినా, నాన్న ఏమన్నా కానీ గెలిపించుగా నుండింటే బాగుండేది. మాట్లాడితే ఎవరిని బట్టితోని, ఏం మాట్లాడతాడో తెలియదు, ఏం చెప్తాడో తెలియదు. కాబట్టి మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడండి. దయచేసి మాట్లాడే తీరు కూడా మీకన్నా ఎక్కువ మాట్లాడగలుగుతాం, ఎందుకంటే మేము కూడా మీకన్నా ఎక్కువ మాట్లాడగలుగుతాం, మీకన్నా ఎక్కువ తిట్టగలుగుతాం. మా జగన్మోహన్ రెడ్డి గారు నేర్పించిన సిద్ధాంతాలు మమ్మల్ని తిట్టద్దని, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్ర గారు మా జిల్లాలో అందరికి కూడా గౌరవం ఎట్టేయాలని నేర్పించారు. మీలాగ ఎట్టంటే అటు తిట్టేది కాదు, నీకు ఒక్కడికే కాదు బడ్డ నోరు ఉండే, ఏందే బర్రి బర్రి నోరు వేసుకుని తిరిగేది కాదు, ఏంది అదే, అదొక భాషగా మాట్లాడతావు, ఆ నాలుగుని కరెక్ట్గా పెట్టుకో. మాట్లాడితే ఏమో చేసేస్తాను, ఏం చేస్తావు, నాలుగు టిట్టలు ఇస్తావు. వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా? పెద్దిరెడ్డి రామచంద్ర గారి ఫ్యామిలీ గురించి మాట్లాడే అర్హత నీకు ఏమైనా ఉందా? కష్టపడ్డారు, పైకి వచ్చినారు, రాజకీయాలు అలాగనే వచ్చారు. మీ నాయనకన్నా ఎక్కువగా మీ నాయన కుప్పాన్ని తప్పితే పక్క నియోజకవర్గం కూడా తుంది, ఏది గెలిపించుకునే స్థితిలో ఉన్నాడు మీ నాయన. నువ్వేం చేయగలుగుతావు? మాట తీరు మాట్లాడితే ఏది అంటాం చూడు, మన వాళ్ళతో మాట్లాడి సమృద్ధి అయిపోతాం అనుకుంటాడు. చాలామంది మాట్లాడుతూ ఉంటారు, పెద్ద పెద్దవాళ్ళు కూడా వాడంతా అంటారు, ఎందుకని సమృద్ధి అయిపోవాలని. కాబట్టి ఇవన్నీ మాట్లాడటం చాలా తప్పు, మేమందరం ఖండిస్తున్నాం. ఈసారి అలా మాట్లాడితే బాగుండదు, ఎందుకంటే ప్రతిదానికి మాట్లాడతావు కదా. మీరిచ్చిన మేనిఫెస్టో ఏంది, ఏమైనా చేశారా? మేమిచ్చిన మేనిఫెస్టో ఏం చేస్తున్నాం? ఈ పార్టీ ఈ సిద్ధాంతాలు మనుషులు అందరం కూడా కరెక్ట్గా పోతున్నాం. కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రుడు గారిని కానీ నువ్వేమని ఎక్కువ మాట్లాడినావంటే అందరం అంటూ ఉంటాం, ఏది అంటాం చూడు నాలిక కోచి అన్నీ, మేము వేరే విధంగా మాట్లాడాల్సి వస్తుంది. మర్యాద ఉండదు నీకు, నీకు మర్యాద ఇచ్చి మర్యాదగా మాట్లాడుతున్నాం, మర్యాద ఉండదు. నీలాంటి పనికిరానోడు రాష్ట్రంలో ఎవరైనా ఉండారా? ఏమన్నా ఉండారు ఒక్క చెప్పు. కనీసం మీ నాయన అసలు పనికిరాడు అనుకో, కనీసం కొడుకన్నా మంచోడరా, కనీసం బాగా మాట్లాడుతున్నాడు అనే పరిస్థితి కూడా రాష్ట్రంలో ఎక్కడా లేదు. కాబట్టి మనం సంస్కారం అనేది తండ్రి నుంచి వస్తుంది, నీకు ఏదీ లేదు, సంస్కారం లేదు, మర్యాద తెలియదు. కాబట్టి ఇంకొకసారి అలా మాట్లాడద్దు. నీ హెరిటేజ్లో రెండు ప్యాకెట్లు తీసుకుంటే రెండు ప్యాకెట్లు దీనికి దానికి ఎంత? 7 రూపాయలు డిఫరెన్స్. ఈ రెండు ప్యాకెట్లు నువ్వు నీతి చెప్తావా? నీ హెరిటేజ్లో పోతే కందిపప్పు 4 డిజైన్లు పెడతావు, పెసరపప్పు 4 డిజైన్లు పెడతావు, రైతులకు పాలు ఏమిస్తున్నాయి తెలీదా? మీ బతుకులకే నువ్వు బ్లడ్ లాగ రాష్ట్రంలో రైతులంతా మోసం చేసింది నువ్వు, పాల డైరీలు మూసేసింది నువ్వు. మీ నాన్నగారికి చిత్తూరు జిల్లాలో పాపాలు చేశాడు, పాపాల బైరుడు మీ నాయన. కాబట్టి పెద్దిరెడ్డిని మాట్లాడే అర్హత నీకు కానీ మీ నాయనకి కానీ లేదంట. ఎందుకంటే 10 మంది మంచి చేసేవాడు మాట్లాడవచ్చు, 10 మంది మంచి అయినా మాట్లాడినది నమ్మేనట్టుకు ఉండాలి. కాబట్టి లోకేష్కి మేము చెప్తా ఉన్నాం, ఇంకోసారి మాట్లాడితే మర్యాద ఉన్నదని తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగనన్న, జై జై జగన్నా.